వరంగల్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి ఇక్కడ కొండా సురేఖ గారి అనుచరులు కానివ్వండి వాళ్ళ పార్టీ వర్గీయులు ఇక్కడ అయితే సంబరాలు చేసుకున్నారు ఆమెకి క్యాబినెట్ విస్తరణలో స్థానం కల్పించడంతో ఒక మహిళగా వరంగల్ నుంచి రాణి రుద్రమదేవి ఎలా పోరాటం చేశారో అలాంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి మహిళ కొండా సురేఖ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి వాళ్ళ క్యాబినెట్ విస్తరణలో ఆమె ప్రమాణ స్వీకారం చేయడంతో ఇక్కడ వాళ్ళ కార్యకర్తలు అయితే సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అంటే కొండా సురేఖ గారికి మంత్రివర్గంలో చోటు ఇవ్వడం జరిగింది మీరు ఎలా అనుకుంటున్నారు ఈ చేసుకుంటున్నారు కదా కాకతీయుల వేలిన గడ్డ వరంగల్ తూర్పు నియోజకవర్గం ఈ గడ్డలో రాణి ఆరు పరిపాలిస్తే ఈరోజు శ్రీమతి కొండా సురేఖ గారిని వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేసి భారీ మెజార్టీతో గెలిపించారు శాసనసభ్యురాలుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్మల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు చేశారు అందులో రాష్ట్ర కేబినెట్ మంత్రిగా శ్రీమతి కొండా సురేఖ గారు నియామకం చేయడం పట్ల ప్రమాణ స్వీకారం చేయడం పట్ల అందరూ కూడా తూర్పు నియోజకవర్గంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కొండా దంపతుల అభిమానులు పెద్ద ఎత్తున అలానే క్యాబినెట్ విస్తరణలో మరొక మహిళ మన వరంగల్ నుంచి ములుగు జిల్లాలో నుంచి దనసరి సీతక్క గారికి కూడా సమ్మక్క సారకుల దీమలతో ఆమె కూడా గెలిచి వాళ్ళ క్యాబినెట్ విస్తరణలో ఉన్నారు ఆమె యొక్క పోరాటాల నుంచి వచ్చినటువంటి మహిళ ఇద్దరు మహిళలకి మన జిల్లా నుంచి స్థానం కల్పించడం మీరు ఎలా అనుకుంటున్నారు రాష్ట్రంలో చాలా జిల్లాలు ఉన్నాయి కానీ వీళ్ళిద్దరిని ఇక్కడ నుంచి తీసుకోవడం ఒక మహిళలుగా వాళ్ళిద్దరు పాత్ర ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ వరంగల్ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఎలా ఉందనుకుంటున్నారు అంటే ఆనాడు కాకతీయుల సామ్రాజ్యంలో రాణి రుద్రమదేవి మేళన సమ్మక్క సారలమ్మ చాకలైలమ్మ ఇవాళ ఈ ఓరుగల్లుకు చరిత్ర ఉన్నది అందులో భాగంగానే ఆ అదృష్టవశాత్తు ఇద్దరి మహిళలకు ఎలా శ్రీమతి కొండా సురేఖ్ గారికి సీతక్క గారికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించడం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో ఉన్న ఆమర్దూరంలో ఉన్న అభివృద్ధిలో ఉన్న తెలంగాణ వచ్చినాక అభివృద్ధి ఏం జరగలేదు ఈరోజు రేణుమల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నాయకత్వంలో ఇవాళ కొండ సురేఖ గారు సీతక్క గారి నాయకత్వంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అద్దంల ఉమ్మడి వరంగల్ జిల్లా ఇవాళ దూసుకుపోతుందని సందర్భంగా కోరుతూ ఉన్నాను ఇవాళ అనేక రంగాల్లో ఇవాళ కాగతీయులు ఆనాడు హైదరాబాద్ తర్వాత తెలంగాణలో హైదరాబాద్ తర్వాత సెకండ్ ఓరుగల్లు ఈ ఓరుగల్లుకు ఈ గతంలో అభివృద్ధి ఏం జరగలేదు ఇప్పుడు ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీమతి కొండా సురేఖ సీతక్క గారి నాయకత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక రకాల అభివృద్ధి జరుగుతుంది సందర్భంగా కాంగ్రెస్ నాయకులు అనుకుంటా ఉన్నాం తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే సమ్మక్క మేడన సమ్మక్క జాతర కానీ ఇవాళ కాకతీయులు ఇక్కడ అనేక రకాలుగా ఊరుగాళ్ళలో కూడా ఇక్కడ హాస్పిటల్స్ కానీ అనేక రకాల వెనుకబడి ఉన్నాయి కలెక్టరేట్ భవనమే కానీ వరంగల్ బస్ స్టాండే కానీ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అన్నీ కూడా ఇవాళ కొండా సురేఖ గారు సీతక్క గారి నాయకత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న సందర్భంగా మేము కోరుతా ఉన్నాం చూస్తున్నారు కదా ఇది పరిస్థితి వరంగల్ లో అయితే సంబరాలు అంబరాన్ని వండుతున్నాయని చెప్పుకోవచ్చు వీళ్ళ వర్గీయులు కానివ్వండి కొండా సురేఖ గారి వర్గీలు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ అధికారంలోకి రావడం సీఎం అభ్యర్థిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ఇటు కొండా సురేఖ కానివ్వండి అటు ములుగు సీతక్క కానివ్వండి కేబినెట్ విస్తరణలో మంత్రి పదవులకి చోటు ఇవ్వడంతో ఇక్కడ వరంగల్ జిల్లా వాసులు అయితే సంబరాలు చేసుకుంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ లో ఉంది